నమస్కారం. నా పేరు రాయపూడి కిరణ్ బాబు అండి. నాది ఉండవల్లి గ్రామం. మరి నేను గత 8 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం అయినటువంటి టిఎన్ఎస్ఎఫ్ మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షుడిగా మరి సేవలు చేస్తూ పార్టీకి మరి అలాగే ప్రజల్లో కానీ ఇప్పుడిప్పుడే మరి ఎదుగుతున్నటువంటి చిన్న నాయకుడు అయినటువంటి నా పైన వైసీపీ ప్రభుత్వం కక్షపూర్వకంగా లోకల్ ఎమ్మెల్యే అలాగే ఎమ్మెల్యే మాటిని పోలీసు అధికారులు కావచ్చు, మరి రెవెన్యూ అధికారులు కావచ్చు, మరి ఎంటీఎంసీ అధికారులు కావచ్చు, మరి నా పైన కేవలంగా కక్షపూరితమైన కుట్ర పన్ని గత 2-3 సంవత్సరాలుగా ఉండవల్లి అంబేద్కర్ నగర్లో గ్రావెల్ కోరీని నడుపుతూ మరి మట్టి మాఫియా చేస్తున్నటువంటి వైసీపీ తెరచాటున్నటువంటి కొంతమంది కాంట్రాక్టర్లు మరి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఇవాళ మరి ప్రజలపైనే దుర్భాషలాడి ఎస్పెషల్లీ నా పైన కక్షపూరితంగా కక్ష పెట్టుకొని కావాలని నా కారికి నాకు మరి నా సంబంధిత వ్యక్తుల పైన అడ్డు వచ్చి మరి గొడవలు పెట్టుకొని మరి కక్షపూరిత వ్యవహారంగా పోలీసులను పంపించి నా పైన ఇవాళ చేసుకోవడం జరిగింది. గతంలో అమర నిరాహార దీక్ష చేశాను నేను ఉండవల్లి గ్రామం అంబేద్కర్ నగర్లో. మరి అప్పటి నుంచి కూడా ఎప్పటికైనా కూడా వీడితో మనకి ఇబ్బంది అని చెప్పేసి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు నా పైన కక్షపూరితంగా వ్యవహరించి లోకల్ నాయకులను కావచ్చు అలాగే పోలీసు అధికారులను కానీ అధికారాన్ని ఉపయోగించి నన్ను ఎప్పటికప్పుడు పోలీస్ స్టేషన్లో సంబంధం లేని కేసు విషయాల్లో కూడా ఎఫ్ఐఆర్లు బుక్ చేసి మరి నన్ను ఇబ్బంది పెట్టే విషయంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఆళ్ల రామకృష్ణ గారెడ్డి గారికి నేను ఒకటే విన్నవించుకుంటా ఉన్నా, నేను చేసేది న్యాయ పోరాటం అయితే గెలుపు నా వెనకాల నా గ్రామస్తుల వెనకాల ఉంటుందని చెప్పేసి నా వెనకాల నారా లోకేష్ గారు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అండదండలుగా ఉన్నారని చెప్పి మీకు తెలియజేసుకుంటూ 2-3 సంవత్సరాలుగా ఈ ఉండవల్లి క్వారీలో కావచ్చు, ట్రాక్టర్లు, పెద్ద పెద్ద హైవే టిప్పర్లు కావచ్చు, ట్రాక్టర్ల వల్ల కానీ మరి అనేక రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ప్రజలు. మరి ఈ క్వారీ వల్ల లేచే పొల్యూషన్ వల్ల కానీ ఆ దుమ్ము ఏదైతే ఉందో ప్రజల ఇళ్లలోకి వెళ్ళి కనీసం భోజనం చేద్దామన్నా మరి చిన్నపిల్లల శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో కానీ మరి పొల్యూషన్ గురైనటువంటి ఏదైతే డిఫారెస్ట్ రేంజ్లో ఉన్నటువంటి ఉండవల్లి మరి దొంగ జీవులు తీసుకొచ్చి ఉండవల్లి కోరి పైభాగం వరకు కొట్టేశారు. దీనివల్ల భవిష్యత్తు వర్షాకాలంలో ఊరు మొత్తం ముంపు గురే అవకాశం ఉందని చెప్పి ఎన్నోసార్లు విన్నవించుకున్నా సరే మరి అంతకుముందు పోలీసు అధికారులతో దీక్ష చేస్తున్నటువంటి నన్ను మరి అరెస్టు చేసి భయభ్రాంతులకు గురి చేశానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక స్థాయిలో ప్రతి ఒక్క కార్యకర్త నా వెనకాల ఉన్నాడని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు దుర్భాషలాడినటువంటి ఉదయ్ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్ ఉదయ్ అతను వచ్చి దళితున్నైనటువంటి నన్ను చిన్నచూపుగా చేసి మాట్లాడి నీ చేతనైంది చేసుకో, నువ్వు కుదిరితే ఎంటీఎంసీ దగ్గర రా, నేను బిల్లులు కడుతున్నా నేను చేస్తున్నా అని చెప్పి నన్ను భయభ్రాంతులకు గురి చేసి ఇవాళ నన్ను కొట్టించే ప్రయత్నం చేసి మరి పోలీసు అధికారుల్ని పంపించి నా పైన మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడానికి అతను కుట్ర పన్నాడని చెప్పి దీని తెర వెనకాల ఎమ్మెల్యే గారు ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ వెంటనే పోలీసు అధికారులు నాకు రక్షణ కల్పించి మరి నన్ను నా కుటుంబాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటాం.